హాయ్ ఫ్రెండ్స్, విపత్తులు వచ్చినప్పుడు సంఘటితంగా ఉండటం అనేటువంటిది ప్రజలకు ముఖ్యం. ఆ సంఘటితం లేకపోతే గనక అది సమాజానికి ప్రమాదం, రాష్ట్రానికి ప్రమాదం, దేశానికి ప్రమాదం. ఈ ప్రమాదాలని అధిగమించడం కోసం ఒక యుద్ధం వచ్చినప్పుడు ఉండే విధానం ఒక ఎత్తు అయితే, అంటే బయట నుండి వచ్చేవాడు ఎవడో వాడిని ఎట్లా కొట్టాలన్నటువంటి వ్యూహాలు అది సైనిక అధికారులు చేస్తారు. ఆ సందర్భంలో ఇళ్లల్లో దీపాలు వెలగనీయకుండా మొత్తం కరెంటు చీకటి చేయటం లాంటివి మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వాలు, లోకల్ ప్రభుత్వాలు చేస్తుంటాయి. కాకపోతే ప్రజలే యుద్ధంలో పాల్గొనాల్సినటువంటి సందర్భం ఇలాంటి విపత్తుల సందర్భంలో తెలుస్తుంటాయి. ఒక ప్లేగ్ అప్పుడు, ఒక కలరా అప్పుడు, ఒక ఫ్లూ అప్పుడు కోట్లాది మంది చనిపోయారు. ఆ చనిపోయినటువంటి జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. దాని నేపథ్యంలోనే కరోనా అనేటువంటి అంశం మీద ఎలా ఉండాలి అన్నటువంటి దానికి మందులు లేకపోవడం వల్ల ప్రస్తుతం విడిగా ఉండాలి, క్వారంటైన్ అనేటువంటిది ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళకైతే మనకి కూడా వ్యాపించకుండా ఉండడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి ప్రభుత్వాలు చెప్పినాయి. అందులో భాగంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఒంటరిగా ఉండాల్సినటువంటి సందర్భాలు వస్తాయన్నటువంటి దానికి ప్రస్తుతం ఒక అనుభవపూర్వకంగా జనతా కర్ఫ్యూ ప్రభుత్వం పిలిపించింది, మోడీ పిలిపించారు. దానికి ప్రజలందరూ స్పందిస్తున్నారు. వాస్తవంగా ఈ వీడియో ఎందుకు చేయాలనిపించిందంటే, ఈ క్వారంటైన్ ఆల్రెడీ రెగ్యులర్గా నేను ఉండేది అదే అన్నమాట, అంటే ఒంటరిగానే ఉండేది. ఇట్లా ఇలాంటి సందర్భంలో మామూలుగా ఈ రోడ్లన్నీ కూడా నిండుగా కనబడుతుంటుంటాయి. ఇప్పుడు చూస్తే కనుక రోడ్లు ఎక్కడా కూడా ఖాళీగానే కానీ వంటలు కూడా, అంటే మామూలుగా ఇంతకు ముందు వండుకుంటూ ఉండేవాడిని కానీ ఇప్పుడైతే వంటలు మళ్ళీ ఈ కుక్కర్ మనకి కాస్త కూడబెట్టడానికి రెడీ అయిందన్నమాట. తెచ్చుకున్నటువంటి ఎప్పుడో సరదాగా తెచ్చుకున్నటువంటి ఏది ఖాళీగా ఉన్నప్పుడు వండుకుందాంలే అని తెచ్చుకున్నటువంటి బియ్యము ఇవే ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వాటితో పాటు సరదాగా అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాల్లో పనికి వస్తుందని తెచ్చుకున్నటువంటి పచ్చళ్ళు ఇట్లాంటివే ఉపయోగపడ్డాయి అన్నమాట. అయితే దీనికి తిట్టేసుకుంటూనో ఎవరూ లేదు. కానీ ఇప్పుడు ఒక ఆలోచన, అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం ఇప్పుడు, ఇంత సీరియస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ స్టేజ్లో ఉన్నాం. థర్డ్ స్టేజ్ ఏంటంటే ఎక్కడున్న వాళ్ళకి పాకడం. ఇప్పటిదాకా ఏంటంటే విదేశాల్లోళ్ళు రావటం, రెండవది ఆ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వల్ల ఇక్కడ కొంతమందికి టచ్ కావడం. ఇది తర్వాత కాంటాక్ట్ సిస్టమ్ అంటారు. థర్డ్ ఫేజ్లో వాళ్ళ వల్ల ఇతరులకు వ్యాపించడం, ఇది కూడా తాజాగా వెలుగులోకి వచ్చినాయి కొన్ని చోట్ల. ఇది ప్రమాదకరమైనటువంటి వ్యవహారంలోకి అడుగుపెట్టాం. ఇక్కడ భవిష్యత్తుని గురించి భయము, ధైర్యం ఈ రెండు కూడా అవసరం. ధైర్యం ఏంటంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే పర్ఫెక్ట్గా అమలవుతుందని, భయం ఏంటంటే జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతాం అనేటువంటి. అది మన మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు, లేదా మనం సంపాదిస్తే కానీ పోషించినటువంటి ఏదే బ్రతకడం ఇబ్బంది అయ్యేటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా లెక్కలేసుకోవాల్సినటువంటి సందర్భం. ఏదో ఎవరినో తిట్టుకుంటూనో లేదో ఏదో వెటకారం చేసుకుంటూనో ఇంట్లో ఉండటం పెద్ద ప్రాబ్లం అనుకుంటే ఆ ప్రమాదం చాలా సీరియస్గా ఉంటుంది. వాస్తవానికి సాధ్యమైనంత వరకు ఓ నెల వరకు బయటికి వెళ్ళకపోయినా నష్టం లేదు. అంతకైతే ఇంట్లో ముచ్చట్లు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఇంకోటి చేసుకోవచ్చు. కానీ ఈ సందర్భంలో థర్డ్ స్టేజ్ వస్తుందేమో అన్న భయాన్ని కల్పిస్తున్న కారణం ఏంటంటే కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి వాళ్ళ వల్ల. మొత్తం పబ్లిక్ 100కి 90 మంది బాధ్యతగానే ఉన్నా ఒక 10 మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆ 10 మంది వలన మిగతా 90 మందిలో 30 మందికి ఇబ్బందికరం అవుతుంది. అలాంటి పరిస్థితులలో సాధ్యమైనంత వరకు కావలసినటువంటి, అంటే రానున్న రోజుల్లో ఇట్లాంటి సెల్ఫ్ కర్ఫ్యూలు 4 అవుతాయో 5 అవుతాయో చెప్పలేదు. ఎందుకంటే ప్రస్తుతం కండిషన్ కంట్రోల్ చేయాల్సినటువంటి ప్రయత్నంలో ఉన్నారు, చేస్తున్నారు. కానీ అంత వేగంగా అవుతుందా అనేటువంటి భయం కూడా వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉందాం. ఇదే సందర్భంలో కుటుంబాల గురించి ఆలోచిద్దాం, మన మీద ఆధారపడ్డ వాళ్ళ గురించి ఆలోచిద్దాం, బాధ్యతగా ఉందాం. ఇప్పుడు గబక్కని షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే నష్టం లేదు, 10 మందితో పార్టీ చేసుకోకపోతే నష్టం లేదు, లేదా మరొక వ్యవహారం కోసం రోడ్డు మీదకి వెళ్ళకపోతే నష్టం లేదు. సాధ్యమైనంత వరకు మన వంతు బాధ్యతగా, మనమే ఇప్పుడు సైనికులు, మనం సక్రమంగా క్రమశిక్షణగా వ్యవహరించకపోతే
మన భావితరాలకి నష్టం చేసిన వాళ్ళు అవుతాం, మన మీద ఆధారపడినటువంటి వాళ్ళకి కష్టం సృష్టించిన వాళ్ళం అవుతాం. కాస్త జాగ్రత్తగా ఉన్నాం.